ఆరో ఏట, ఏడో ఏట, ఎందో ఏడు వచ్చేసరికి అమ్మో పిల్లకి ఏంటి కర్మని హడలిపోయి మా అమ్మ. అప్పటికప్పుడు అప్పయ్య డాక్టర్ దగ్గరకెత్తుకు వెళ్ళింది. చూపు అనని అప్పయ్య డాక్టర్ వంకర టింకర గీతలతోటి మందుల చీటి రాసిచ్చాడు. రాసిందేది మందుల షాపులో కాసింతైనా అర్థం కాక పిప్పరమెంట్లు చాక్లెట్లిచ్చి చప్పరించమని పంపించారు. మా అమ్మేమో కంగారు పడితే, నాన్నగారేమో మెదలక ఉంటే, తాతయ్యేమో కదలకపోతే, మా బామ్మేమో భయపడుతుంటే. నమస్కారం రాజావారు, నమస్కారం అమ్మగారు. మా అమ్మమ్మేమో పరవాలేదని ధైర్యం చెప్పిందందరికి. అప్పుడు ఆవిడ ఏమందంటే, ఓంకారం వంకర శ్రీకారం వంకర, అందమైన ఆడపిల్ల కారం వంకర, హరి విల్లు వంకర, నేల వంకా వంకర, కింద నుంచి పై వినాయకుడి ముక్కు వంకర, హనుమంతుడి తోక వంకర, నారదుడి మాట వంకర, నందీశుడి కొమ్ము వంకర, జీడిపప్పు వంకర, జిలేబి వంకర, తాతమీసం వంకర, బామలక వంకర, పూస తేలుకున్న కొంకి లాంటి, కొండి కన్న గుచ్చి గుచ్చి బాధ పెట్టు చుప్పనాది చూపునీది, నల్ల మండ్ర గబ్బలాగా డెక్కి తోటి పట్టి కుట్టు గీర గీర నిక్కునీది, నేతి వీర టెక్కునీది, ఒక్కిరాయి ముక్కునీది, కీచరాయి గొంతునీది, నాపరాయి భూతినీది, ఇటుకరాయి మొహన్.